సార్ మీరు ఏం పేరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు నా పేరు బిక్షపతి గౌడ్ నేరమేడ్ డివిజన్ 136 డివిజన్ అధ్యక్షుడిని నేను ఇప్పుడు పార్టీ పెట్టి 41 సంవత్సరాలు పూర్తయింది అంటే పార్టీ ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంచెం వరదొడులకు గురవుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ద్వారా ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని చెప్పి అర్థమైంది తెలంగాణలో మాత్రం పార్టీ పరిస్థితి ఎలా ఉంది వచ్చే ఎలక్షన్స్ లో ఎలా ప్రభావితం చేయగలరు రావయ్య దినంలో కాలి మామూలుగా ఖమ్మం మీటింగ్ కే చూసుకోండి ఖమ్మం మీటింగ్ కు ప్రజలు ఎట్లా తరలి వచ్చారు ఇప్పటికి ప్రజలు కూడా టీడీపీ కావాలని కోరుతురు టీడీపీ డెవలప్‌మెంట్ నే కోరుతురు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుతురు మొత్తంలో ఇది ఎట్లా నడుస్తుంది టీడీపీ ఇప్పుడు టిఆర్ఎస్ లో ఎట్లా నడుస్తుంది పార్టీ ఎట్లా నడుస్తుంది ప్రజల్ని ఎట్లా చూస్తురు ఎట్లా వంచిస్తురు అనే సంగతి కూడా ప్రజలు చాలా గుర్తిస్తున్నారు ఈ మధ్య ఇప్పుడైతే ఇప్పుడు రాబోయే దినం కంపల్సరీ తెలంగాణలో కూడా జెండా ఎగురుతుందని మేము ఆశిస్తున్నాం ఈ ఈ యొక్క 41 సంవత్సరాల వసంత పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సందర్భంగా రాబోయే దినంలో తెలంగాణలో తప్పకుండా టీడీపీ జెండా ఎగరాలని మేము ఆశిస్తున్నాం ప్రజలు కూడా ఆశిస్తున్నారు మీరు పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు ఎందుకు పార్టీతోనే మీరు ఇట్లా ఏకమై అంటే అంకిత భావంతో పనిచేయడానికి ముఖ్య కారణమైంది అంటే ప్రతి పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి కానీ టీడీపీ పార్టీ సిద్ధాంతాలు మీకు ఏ విధంగా నచ్చినాయి మా ఘనమైన నాయకుడు మా అన్నగారు టీడీపీ రామారావు గారు ఆయన ఎప్పటి నుంచి అయితే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీటింగ్ పెట్టిండో అప్పటి నుంచి ఆయన సిద్ధాంతాలు బలుగు బలిగిన వడగళ్లకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్లకు ఎంతగానో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎంతగానో బలపితం చేసింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏపీ రాష్ట్రాన్ని కూడా కావాల్సినంత చేసింది బలిగిన వరకు ఆయనది చిరస్థాయిగా ఎప్పటికీ ఆయన మాట నిలబడతాయని మేము ఇంకా ఇది చేస్తున్నాం టీడీపీలోంచి వెళ్ళిపోయిన కేసీఆర్ కావచ్చు లేకపోతే ఇంకా మిగతా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు ఇప్పటికీ కొన్ని టీడీపీ పథకాలను కంటిన్యూ చేస్తున్నారు కానీ ఒక పక్క టీడీపీని విమర్శిస్తున్నారు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు ఇప్పటికీ టీడీపీ సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ కూడా అవే పాటిస్తున్నారు ఆయన పేరు పెట్టుకుని వాళ్ళు ఇచ్చేసుకున్నారు కానీ టీడీపీ ఎంత మట్టుకు చేసింది తెలంగాణ రాష్ట్రంలో హైటెక్ సీటు తీసుకొచ్చింది పిల్లలకు ఉద్యోగాలు అనేది సమస్య తీసుకొచ్చింది ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇప్పుడు స్టూడెంట్స్కు యువతరంకు ఎట్లా డ్యూటీలు సంపాదించింది దాని మీద ఒకటి ఓ స్థాయికి తీసుకొచ్చిందంటే మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఇంత మట్టుకు వస్తుందంటే ఇప్పుడు రాబోయే దినంలో కూడా ఇక్కడ తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇంకా ముందుకు ఇంకా కొనసాగుతుంది ఆ డెవలప్మెంట్ విషయంలో మేము ఆశిస్తున్నాం ఇంకా కానీ తెలంగాణలో టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాకి పరిమితం అయ్యారు ఇక్కడ పార్టీని పట్టించుకోవట్లేదు అందుకే ఇక్కడ పార్టీ అనేది కనుమరుగైపోతుంది కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా ప్రజల కోసం పార్టీ ముందుకు రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇటు కూడా ఫోకస్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే రెండు ప్రాంతాల మీద కుదరదు కాబట్టి ఇప్పుడున్న అధ్యక్షుల వారు కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆయన అధ్యక్షతన ఎలా ఉంటుంది అనుకో ఇప్పటి వరకు ఎంతమంది టీడీపీలో గెలిచి స్వార్థంతో అమ్ముడు అయ్యారు కానీ ఇప్పుడు పార్టీ ఏమాత్రం వెనుక పోలేదన్నా కార్యకర్తలు ఎట్లా నిలిచి ఉన్నారో తెలంగాణ అట్లా కార్యకర్తలు అంతా అభిమానంతో రామారావు అభిమానం చంద్రబాబు నాయుడు అభిమానంతో కార్యకర్తలు ఎవ్వరు ఎక్కడ పోలేదు ఇప్పుడు రాబోయే దినంలో కాసాని జ్ఞానేశ్వర్ అన్న కూడా ఆయన నాయకత్వంలో ఇంకా పార్టీ ముందుకు సాగుతుందని మేము ఇంకా ఆశిస్తున్నాం ఇప్పటికీ కార్యకర్తలు క్యాడరు తెలంగాణలో బాగా బలంగా ఉంది కానీ నాయకత్వం అనేది సరిగ్గా లేదని మొన్నటిదాకా చాలామంది అనుకున్నారు ఈ నాయకత్వం ఏమి అనేది ముందు మళ్ళీ వస్తుంది అనుకోవచ్చా లేకపోతే ఇప్పటి నుంచి కొరవడుతుంది అన్నా నాయకత్వం ఎక్కడ కొద్దిగా తప్పిండొచ్చు ఇప్పుడు మాకు కూడా తప్పింది కానీ మేము కూడా ఆశిస్తున్నాం ఎవరు ఎక్కడ ఏరియాకి అక్కడ నాయకత్వం వహించడానికి జ్ఞానేశ్వర న్యాయంగా ఉన్నాడు న్యాయంగా చేస్తాడు మేము ఆశిస్తున్నాం మేము కూడా అంటే ప్రజల్లో నమ్మకం రావాలంటే ఇప్పుడు ఏవైతే ప్రభుత్వం మీద ఉన్న ఆరోపణలు కావచ్చు లేకపోతే అవినీతి కేసులు కావచ్చు వీటిని బలంగా ప్రజల్లోకి తీసుకోబోతేనే పార్టీ మీద ఒక నమ్మకం అనేది కలుగుతుంది కానీ బీజేపీ కాంగ్రెస్ పోరాడినంతగా టీడీపీ తెలంగాణలో పోరాడట్లేదు అనేది ఒక విమర్శ కూడా ఉంది దీని మీద మీ కామెంట్ రాబోయే దినంలో దేనికైనా పోరాడడానికి తెలుగుదేశం ముందుంటుంది ఇప్పటి నుంచి ఇప్పుడు బలంగా నిలబడుతుంది తెలుగుదేశము ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటి ప్రోగ్రాం పెట్టిండు ఇంటింటి ప్రోగ్రాం అందరినీ ఆశిస్తున్నాము అందరూ బలపి వాళ్ళు కూడా ప్రజలు కూడా ఆశిస్తున్నారు టీడీపీ ఉన్నదా టీడీపీ ఉన్నదంటే టీడీపీ బలంగా ఉండదు టీడీపీకి అని చెప్పి మేము బాగా ప్రజలు కూడా ఆశిస్తున్నారు ఇప్పుడు కానీ ఇవాళ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి 41వ ఆవిర్భావ ప్రజాప్రతినిధుల సభలో రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్రజలకు ఉద్దేశించి ఎలాంటి సందేశం వస్తుంది అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి తెలంగాణలో కూడా ముందే వస్తున్నాయి సో ఇప్పటి నుంచి ఈ పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతుందని ఒక డైరెక్ట్గా ఒక శంకరరామం పూరించినట్టు అవుతుంది 100% అయినా శంకరరామ తప్పకుండా మోగుతున్నది ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ ఇంకా బలంగా నడుస్తుంది పార్టీ ముందుకు సాగుతుంది ధైర్యంతో ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తున్నాం అందరం.